దీని కోసం 6 గంటల పాటు ఒక కప్పు మినపగుండ్లని నానబెట్టుకోవాలి. ఒక కప్పు మినపగుండ్లకి 3 కప్పుల రవ్వని నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్నటువంటి మినపప్పుని నీట్ గా వాష్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మరికాసిన నీళ్ళని యాడ్ చేసుకొని ఫైన్ గా మంచిగా గ్రైండ్ చేసుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు రవ్వని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వని అంతటిని కూడాను నీళ్ళు ఏమీ కూడాను లేకుండా మంచిగా ఈ విధంగా రవ్వ అంతటిని కూడాను తీసుకోవాలి. ఈ విధంగా రవ్వని తీసుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినపపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మినపపిండి అంతటిని కూడాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ ఈ మినపపిండి ఇదంతా కూడాను బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం లేట్ అయినా కానీ బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి. ఏదో కలిపేసామంటే కలిపేసామని కాకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని చుట్టుపక్కలంతా కూడా నీట్గా తీసేసి మూత పెట్టుకొని ఒక 12 గంటల పాటు మనం వదిలేసామనుకోండి పిండి చాలా బాగా పొంగుతుంది. ఈ విధంగా పొంగుతుంది కదా పిండిని, ఇప్పుడు ఈ పొంగిన పిండిలో మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే పిండి త్వరగా పొంగాలనుకున్నప్పుడైతే ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నట్లయితే మనకి పిండి అనేది చాలా త్వరగా పొంగుతుంది. ఈ విధంగా రెడీ అయిపోయినటువంటి ఇడ్లీ బ్యాటర్లో కాసిన నీళ్ళను కూడా యాడ్ చేసుకొని ఇడ్లీ పాత్రకి నూనెయినా నీళ్ళనైనా పర్వాలేదు యాడ్ చేసుకొని తర్వాత ఇడ్లీ పిండిని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని బాగా ఈ విధంగా అంతటినీ కూడా పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో కనుక మనం పెట్టేసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి. అలాగే మనం ఈ పిండితోటి మనం ఊతప్పం, పునుగులు ఇలాంటివి కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.